సెప్టెంబర్లోనే నీట్ జేఈఈ సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా వైద్య వి విద్యా కోర్సుల జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ సాంకేతిక విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్లను వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది సెప్టెంబర్లోనే వాటిని నిర్వహించాలంది వచ్చే నెలలో నిర్వహించనున్న నీట్ జేఈ మెయిన్లను వాయిదా వేయాలంటూ పదకొండు మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ అరుణ్ మిశ్రా జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం విచారణ చేపట్టింది జీవితాన్ని ఎవరు ఆపలేరు అన్ని రక్షణలతో మన ముందుకు సాగాల్సిందే విలువైన విద్యా సంవత్సరాన్ని వృధా చేసుకోవడానికి మీరు అంటగా విద్యార్థులు సిద్ధంగా ఉన్నారా అని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు పిటిషనర్ల తరపు న్యాయవాది అలక్ అలోక్ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ కరోనా నేపథ్యంలో సిబిఎస్ఈ ఐసీఎస్ఈ పరీక్షలను రద్దు చేశారని ఏఐబిఈ పరీక్షలను వాయిదా వేశారని గుర్తు చేశారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తరపు తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ పరీక్షల నిర్వహణకు అన్ని రక్షణ చర్యలు అన్నారు దీనిపై స్పందించిన ధర్మాసనం విద్యార్థుల కెరియర్ను ఎక్కువ కాలం ప్రమాదంలో ఉంచలేం అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్టీఏ షెడ్యూల్ ప్రకారం జేఈ మెయిన్ సెప్టెంబర్ ఒకటి నుండి ఆరవ తేదీల మధ్య నీట్ సెప్టెంబర్ పదమూడున జరగనున్నాయి నెక్స్ట్ అడ్మిట్ కార్డులు విడుదల జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది దరఖాస్తుదారులు జేఈ మెయిన్ వెబ్సైట్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పరీక్ష సెప్టెంబర్ ఒకటి నుండి ఆరు వరకు జరగనుంది విద్యార్థులు అడ్మిట్ కార్డు ప్రింటౌట్తో పాటు ఆధారు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఓటర్ కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డును ఇటీవల తీయించుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోను వెంట తీసుకోవాల్సి ఉంటుంది అడ్మిట్ గుర్తింపు కార్డులు లేని విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్